ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో విజయం సాధించిన భారత్ జట్టు సిరీస్ సమన్ చేసి మూడో టెస్టు కోసం సిద్దమవుతోంది. పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును మట్టి కరిపించే క్రమంలో భారత్ జట్టు బ్యాటింగ్ విభాగంలో ఎక్కువ మంది బ్యాట్స్మెన్ నిరాశపరిచినా కూడా బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో సత్తా చాటి ఇంగ్లీష్ జట్టు మెడలు వంచింది. దీంతో హైదరాబాద్ టెస్టులో ఎదురైన ఓటమికి విశాఖపట్నం వేదికగా ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. భారత బౌలర్లు ప్రమాదకరమైన ఇంగ్లీష్ బ్యాటింగ్ ఆర్డర్ను కట్టడి చేయడంలో సత్తా చాటారు. భారత జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టు కూడా అందుబాటులో ఉండడం లేదని ముందుగానే చెప్పాడు. అతనితో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. పరిస్థితులు అన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ విశాఖపట్నంలో రోహిత్ సేనా అసాధారణ పోరాట పటిమ కనబరిచి సిరీస్ సమన్ చేయగలిగింది. కీలక ఆటగాళ్లు జట్టులో లేకపోయినా భారత్ జట్టు గెలిచిందంటే దాని వెనుక ప్రధాన కారణమొకటి ఉందంటూ గంభీర్ అసలు రహస్యాన్ని చెప్పుకొచ్చాడు. గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, హైదరాబాద్ టెస్టు మ్యాచ్లో ఓటమి పాలైన తర్వాత భారత్ జట్టు పుంజుకోవడం కష్టమని భావించాను. పైగా సీనియర్ ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో భారత్ జట్టు ఇంగ్లీష్ జట్టును అడ్డుకుంటుంది అంటే ఏదైనా అద్భుతం జరగాలేమో అని ముందుగానే అనుకున్నాను. కానీ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరు బ్యాటింగ్లో తమ సత్తా ఏంటో నిరూపించారు. యువ ఆటగాళ్లు ఇంతగా రాణించడం వెనుక అసలు కారణం వేరే ఉంది. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు జట్టులో యువకులను బాగా ప్రోత్సహిస్తున్నారు. వారికి తగిన అవకాశాలు కల్పిస్తున్నారు. విఫలమైనా కూడా మరోసారి రుజువు చేసుకునే అవకాశమిస్తున్నారు. యువకులకు ఈ విధంగా మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తే వారు వీలైనంత తొందరగా జట్టులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ విషయంలో మాత్రం కోచ్, కెప్టెన్ల కృషి ప్రశంసనీయం. సీనియర్లు జట్టులో లేకపోయినా తెర వెనుక రోహిత్, ద్రావిడ్ యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.